మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా కాంటాక్టర్స్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ వన్ ఇన్ ఛానల్ యూ కెన్ కాన్మిట్ నెంబర్ అక్కినేని వారింట పెళ్లి సందడి నెలకొంది అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత దురిపల్ల మరికొన్ని నిమిషాల్లో వివాహం చేసుకోబోతున్నారు వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్గా జరిగాయి అయితే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యే సెలబ్రిటీలు ఎవరైనా దానిపై అందరిలో ఆసక్తి అయితే చాలా ఉంది నాగచైతన్య శోభితాలు గత రెండేండ్లుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది ముంబైలో జరిగిన ఓ పోటీకి ఈవెంట్లో శోభితాని తొలిసారి కలుసుకున్నానని ఆ మాటల్లోనే తన మంచి మనసు తనను ఎంతగానో కట్టిపడేసిందని నాగ చైతన్య అన్నారు మా ఇద్దరికి ఎన్నో ఉమ్మడి పోలికలు ఉన్నాయని ఒకరికొకరం బాగా అర్థం చేసుకున్నామని నాగ చైతన్య చెప్పుకొచ్చారు శోభిత కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు అందుకే ఆమెతో కలిసి జీవితం పంచుకోవడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా అని నాగచైతన్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు ఇక శోభిత నాగచైతన్యపై తన అభిప్రాయం చెబుతూ తను చాలా కామ్గా కూల్గా ఉండడని ఆడంబరాలని ప్రదర్శించడని అందరితో హుందాగా వ్యవహరిస్తుంటాడని ఎంతో గౌరవం ఇస్తాడని ఆ లక్షణాలే తనకు బాగా నచ్చాయని శోభిత వెల్లడించారు ఇదిలా ఉంటే ఇప్పటికే నాగచైతన్య శోభితల హల్దీకి సంబంధించిన ఫోటోలు నెటింటా తెగ వైరల్ అయ్యాయి అయితే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు నాగచైతన్య ఒంటరిగా ఉన్నారు ఆయన మళ్లీ ప్రేమలో పడతారని కాని మరో వివాహం చేసుకుంటారని కానీ ఎవరూ ఊహించలేదు అయితే ఒకరోజు లండన్ సిటీలోని ఓ రెస్టారెంట్ షెఫ్ చైతతో దిగిన ఫోటోను షేర్ చేశారు అందులో శోభిత కనిపించడంతో అందరిలో అనుమానం మొదలైంది నాగచైతన్యతో శోభిత ఏం చేస్తున్నారని తర్వాత కొన్ని రోజులకు అనుమానం కాదని వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నది నిజమే అని తెలిసింది ఇక నాగచైతన్య శోభిత దుడిపళ్ళ ప్రేమలో ఉన్న విషయం స్పష్టమైన తర్వాత పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అసలు వీళ్ళిద్దరి బంధం పెళ్లి పీటల వరకు వెళ్తుందా లేదా అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు నాగార్జున ప్రకటనతో వాటికి పులిష్టపడిందని చెప్పవచ్చు తన కుమారుడు నాగచైతన్యతో శోభిత నిశ్చితార్థం జరిగిందని ఆగస్టు ఎనిమిదిన కింగ్ అక్కి నాగార్జున ట్వీట్ చేశారు అక్కినేని కుటుంబంలోకి శోభితను సాధారణంగా ఆహ్వానించారు శోభిత తల్లిది గుంటూరు జిల్లాలోని తెనాలి అయినప్పటికీ తండ్రి నేవీ ఆఫీసర్ కావడంతో విశాఖలో ఉన్నారు విశాఖలో ఆమె కుటుంబం స్థిరపడింది తండ్రి వేణుగోపాలరావు మచ్చం నేవీ ఇంజనీర్ ఆవిడ తల్లి కామాక్షి స్కూల్ టీచర్ అందుకని విశాఖలోనే శోభిత పెళ్లి పనులు మొదలుపెట్టారు అక్టోబర్ ఇరవై ఒకటిన గోధుమరాయి కట్టి పసుపు దంచారు నవంబర్ ఇరవై తొమ్మిదిన స్నానం చేయించారు శోభిత నాగచైతన్యలకు ఆ తర్వాత రోజున పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను సిద్ధం చేశారు ఇక నాగ చైతన్య వివాహ వేడుకకు ఎవరెవరు హాజరు కానున్నారనే విషయంపై తాజాగా వార్తలు వచ్చాయి సినీ రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరు హాజరుకానున్నారట టూతో ఆడియన్స్ను అలడించడానికి సిద్ధమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ఈ వేడుకకు రానున్నట్టు తెలిసింది ఇక రెబల్ స్టార్ ప్రభాస్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సహా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించినట్టు తెలిసింది ఇకపోతే నాగ చైతన్య శోభిత పెళ్లి వేడుక పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే జరగనుంది దాదాపు ఏడెనిమిది గంటల పాటు ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన అన్ని క్రతువులు ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తారట అయితే శోభిత నాగచైతన్య పెళ్లి సమయంలో వారిద్దరికి సంబంధించిన పాత వీడియోలు కొన్ని హల్చల్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే శోభిత రామ్ చరణ్ కలిసి చేసిన ఓ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తుంది రామ్ చరణ్ శోభిత కలిసి నటించిన యాడ్లో ఇద్దరు భార్యాభర్తలుగా కనిపించారు దీంతో ఒక్కసారిగా వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రేక్షకుల్లో చర్చ కూడా మొదలైంది ఒక నిమిషంలోనే ఈ పేజ్ చూడడానికి ఇంత బాగుంటే ఒకవేళ సినిమాలో కలిసి నటిస్తే ఇంకెంత బాగుంటుందో అని ఊహించుకోవడం మొదలుపెట్టారు ఫ్యాన్స్ ఒక క్లాక్ బ్రాండ్ కోసం రామ్ చరణ్ శోభిత కలిసి యాడ్లు నటించారు ఇందులో పెళ్లి కూర్తూరు గెటప్లో శోభిత ఎదురుచూస్తుండగా పెళ్లి కొడుకు గెటప్లో రామ్ చరణ్ మండపానికి ఆలస్యంగా వస్తాడు దీంతో శోభిత అలక చూపిస్తుంది దానికి రామ్ చరణ్ క్యూట్గా బతిమినాడుకుంటాడు ఇదంతా చూసి ప్రేక్షకులు ఈ యాడ్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు ఇక శోభిత దులిపల్ల తెలుగు అమ్మాయి అయినా తను తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే కేవలం రెండే సినిమాలే చేయగా ఆ రెండింటిలో కూడా అడవిశేష హీరో తన నటనకు ఇంప్రెస్ అయిన అడవిశేష్ గూఢాచారి తర్వాత మరోసారి మేజర్లో తనకు అవకాశం ఇచ్చాడు ఈ రెండూ కాకుండా శోభితాకు మరే ఇతర అవకాశాలు కూడా రాలేదు ఇప్పటికీ కూడా తన చేతిలో ఒక తెలుగు ప్రాజెక్టు లేదు ప్రస్తుతం తన హిందీలో పలు సినిమాలు వెబ్ సిరీస్తో బిజీగా ఉంది ముఖ్యంగా వెబ్ సిరీస్లలో నటించడానికి మేఘస్కు శోభితానే ఫస్ట్ చాయిస్ అయిపోయింది పెళ్లి తర్వాత కూడా శోభిత సినిమాలలో నడించే అవకాశం ఉంది ఇక ఒకనొక సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య సమంత ఆ తర్వాత విడిపోయారు పైకి సైలెంట్గా కనిపించే నాగ చైతన్యకు ఒక అలవాటు ఉందని అందుకే అతనికి సమంత దూరమైందనే ప్రచారం కూడా జోరుగా సాగింది వాటిని కొందరు కొట్టిపడేశారు కూడా ఇకదిలా ఉండగా శోభితాతో నిశ్చితడానికి ముందే సమంతతో అన్ని జ్ఞాపకాలను పూర్తిగా తొలగించేశారు నాగ అయితే ఆయన చేతిపైన టాటూ మాత్రం అలాగే ఉంది దీనికి తోడు సమంత ఉన్న ఒక ఫోటోని మాత్రం నాగ తన సోషల్ మీడియా ఖాతా నుండి డిలీట్ చేయలేదు వీరిద్దరూ కలిసి ఉన్న మజిలీ సినిమా పోస్టర్ను నాగ సోషల్ మీడియాలో డిలీట్ చేయకపోవడం గమనార్హం సమంత నాగచైతన్య ఇద్దరూ కూడా విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే వారికి సంబంధించిన వస్తువులను కూడా తీసేసిన కొన్నింటిని మాత్రం అలాగే ఉంచుకున్నారు ముఖ్యంగా ఆ జ్ఞాపకాలను చెరిపారని ఎంతగానో ప్రయత్నిస్తున్నా ఇద్దరికీ కుదరడం లేదట తాజాగా సమంత నాగ కలిసి ఉన్న మజిలీ పోస్టర్ నెట్టింట చెక్కలు కొడుతుంది నాగచైతన్య శోభితా పెళ్లి వేళ ఈ విషయం మళ్లీ బయటికి రావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు ఇక నాగ చైతన్య సమంత రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు విడాకులు తీసుకునే ముందు సోషల్ మీడియాలో ఇద్దరు కూడా ఫోటోలను తొలగించి హిందిచ్చారు ఆ తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది ఇకపోతే ఇద్దరు విడాకులు తీసుకొని వేరుపడినా కొన్ని జ్ఞాపకాలను మాత్రం అలాగే ఉంచుకోవడం గమనార్హం ఇది చూసిన కొంతమంది నెర్జన్స్ ఇప్పుడు నీకు పెళ్లి కాబోతుంది చేతు కనీసం ఇప్పటికైనా వాటిని డిలీట్ చేయి అంటూ కామెంట్ చేస్తున్నట్టు తెలుస్తోంది